Kana High Court for passing orders for 10 MLAs to file counter 2 days ago. And I want to thank the Honorable Chief Justice of Andhra Pradesh for passing orders today that Union Government of India, Ministry of Steel, Ministry of Mines, Ministry of Finance to file counter to my Bill 51/2024 exposing the corruption, how the steel plant is being sold, 33,000 acres, already sold 13,000 acres by all political parties, ruining the lives of lakhs of people for the fraction of the cost. And I explained in detail more than 10 different points. And finally, the Honorable Court, Chief Justice Court, passed an order that you cannot sell 1 inch of the land except 24 acres, already some property sold and advance taken. Even that also I opposed, and I may go to the Supreme Court for that. Also, I argued about the Laddu controversy and the rights going on and how Pawan Kalyan is creating chaos in Tirupati, in Andhra Pradesh, around the country by his irresponsible statements. And I filed a bill demanding Tirupati should have union territory, CBI investigation, and if a Catholic country only for 741 people in Vatican City, part of the Italy, given a separate country, why not 34 lakhs of Hindus for Tirupati, 3 lakh crore properties should not be given at least union territory? Otherwise, we will demand a separate country for Tirupati within India with complete autonomy. And I demanded and requested the DGP of the AP state, the superintendent of police of Tirupati, should take necessary steps to maintain peace and harmony. దాదాపు 56 నిమిషాలు ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశంలో వాదనలు వినిపించి చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా వీళ్ళు అమ్మేస్తున్నారు, అందుకనే ఈ లడ్డు కాంట్రవర్సీ తీసుకొచ్చారు. నిన్నే చెప్పాను కదా, ఇవాళ కోర్టు 1లో ఐటమ్ 38 స్టీల్ ప్లాంట్ అమ్మడానికి దొంగగా నాకు చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా, ఇది మూడోసారి ఈ ప్రయత్నం. 8 లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణాలు పెడితే వచ్చిన స్టీల్ ప్లాంట్, 200 కోట్లకు 1, 24 ప్రాపర్టీలు. యువర్ ఆనర్, నాకు 1 ఎకరం ఉంది విశాఖపట్నంలో, అందు కూడా చెప్పాను ఈ రోజు. యువర్ ఆనర్ కరెక్ట్ గా 61 సంవత్సరాల క్రిందట September 25 ఈ రోజుని నేను విశాఖపట్నంలో పుట్టాను. వీళ్ళందరికీ తెలియదు దాని విలువ. కోర్టు 1లో హ్యాపీ బర్త్డే అని చెప్పారు. యువర్ ఆనర్, నా బర్త్డే విష్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. నా బర్త్డే విష్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది అమ్మకూడదు. నా బర్త్డే విష్ ఏంటంటే తద్వారా 100,000 కంపెనీలు వచ్చి కోట్ల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి. కోర్టు ఈరోజు స్వర్గంలా మారిపోయింది. కేవలం 24 ఎకరాలు తప్ప 1 ఇంచు స్థలం అమ్మద్దు అని ఆర్డర్ పాస్ చేశారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ బెంచ్. 1, ఆ 24 ఎకరాలు కూడా ఆల్రెడీ అమ్మేశామండి. నేను స్టేటస్ కో తీసుకొచ్చాను కదా April 25, అది వెకేట్ చేయండి. యువర్ ఆనర్, అది మీరు వెకేట్ చేశారా? ఈ 33,000 ఎకరాల్లో 13,000 అమ్మేశారు ఎకరాలు. 13,000 ఎకరాలు నిజమా అన్నారు. గంగవరం పోర్ట్ కూడా అమ్మేశారంటే గంగవరం స్టీల్ ప్లాంట్ సంబంధం లేదు కదా. లేదు యువర్ ఆనర్,
గన్నవరం కోర్టు 1800 acres, 56,000 crore విలువైనది, 620 crore ఎంఎస్ఆర్ ఇవన్నీ చదివి ఆశ్చర్యపోయి మంచి ఆర్డర్లు పాస్ చేశారు. ఒకటి, స్టీల్ ప్లాంట్ 1 inch కూడా అమ్మకూడదు. 2, డాక్టర్ పాల్ ఇస్తున్న 8,000 crore వైట్ మనీ కౌంటర్ ఫైల్ చేస్తానన్నారు, 4 రోజుల్లో ఎందుకు ఫైల్ చేయలేదు? 3, అమ్మవలసిన అవసరం ఏముంది? 200 crore 400 crore 1,000 crore భూములు 33,000 acres ఫ్రీగా ఇచ్చారు కదా, ఉద్యోగాలు ఇస్తానంటే ఇచ్చారు కదా, 32 మంది ప్రాణాలు పెట్టారు కదా, 70 మంది రాజీనామాలు చేశారు కదా. ఇవన్నీ సీజే బెంచ్ గారికి ఏంటి ఇన్ఫర్మేషన్ తెలీదు, చదివారు, 55 నిమిషాలు విన్నారు, మంచి ఆర్డర్ పాస్ చేశారు. నేను చెప్పాను కదా నిన్న, చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ హోదా తీసుకురాలేకపోయారు, ప్రత్యేక హోదా. నేను తీసుకొస్తాను అంటే కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదని మళ్ళీ కోర్టు వాళ్ళకి ఈరోజు చెప్పాను సీజే గారికి. అలాగే స్టీల్ ప్లాంట్ లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఫైల్ చేయలేదు? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు? మినిస్ట్రీ ఆఫ్ మైండ్స్ ఎందుకు ఫైల్ చేయలేదు? మోదీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎంత దారుణం అండి. కోర్టులే కానీ కాపాడకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉండదు. అందుకనే తిరుపతిని కాపాడడానికి, 300,000 crore విలువైన భూములు కాపాడడానికి, వాటికన్ సిటీ 741 మంది క్యాథలిక్ కి పోప్ కి ఒక ప్రత్యేక దేశంగా ఇటలీ గవర్నమెంట్ ఎలా డిక్లేర్ చేసిందో, మన దేశం కనీసం తిరుపతిని యూనియన్ టెరిటరీగా పాండిచేరిలాగా అండమాన్ నికోబార్ డిక్లేర్ చేయకపోతే ప్రత్యేక దేశంగా డిక్లేర్ చేయమని యునైటెడ్ నేషన్స్ కు, ఇంటర్నేషనల్ కోర్ట్స్ కు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెడతానని ఆల్రెడీ ఇప్పుడు కేసులో సిబిఐ ఎంక్వైరీ చేయండి, అలాగే యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి, లేదా ప్రత్యేక దేశంగా 700 మంది క్యాథలిక్లకి రోము వాటికన్ సిటీని ఇటలీ ఇచ్చినప్పుడు 334,000,000 తిరుపతి, అది హైదరాబాద్ వచ్చి క్యాథలిక్ వచ్చి ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఇవ్వరా అని చెప్పారు. మరి మనకెందుకు ఇవ్వరు? ఈ దొంగలు గజి దొంగలు రాజకీయ నాయకులు దోచుకునే వారు యుద్ధాలు సృష్టిస్తున్నారు అని ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మంచి ఆర్డర్స్ వచ్చాయి. ప్రత్యేక హోదా మనకు వచ్చి తీరుతుంది. త్వరలో ఏం చేయాలన్నది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేయాలన్నది నేను చెప్తాను. స్టీల్ ప్లాంట్ ఆపడం ఈ రోజు ఆపాం. దేవుడు మిమ్మల్ని దీవించగాక. మీడియా మిత్రులు, ముఖ్యంగా మీడియా వార్నర్స్, రిపోర్టర్స్, ముఖ్యంగా మీరిచ్చిన మద్దతుతోనే నిన్న మీరు మద్దతు ఇవ్వబట్టి ఈ రోజు మనం గెలిచాం. 100,000 crore ఎవరి డబ్బు? ఈ డబ్బు నా డబ్బు, తెలుగు వారి డబ్బు, 15 crore తెలుగు సత్తా. ఎవడు దోచుకుంటున్నాడు వాడు? ఎవడు ఎక్కడి నుంచి వచ్చినాడు మనకు తెలుసు, అదాని అంబాని. మన రాష్ట్రాన్ని గుజరాత్ వాళ్ళు దోచుకుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి, స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి లడ్డు 2 నెలల క్రిందటున్న వాదనని ఇప్పుడు తీసుకొచ్చి, అబ్బా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళ ఛానల్ కూడా మనకి చూపిస్తున్నాయంటే, గాడ్ బ్లెస్ ఆల్ ద వార్నర్స్ హూ ఆర్ గివింగ్ లైఫ్. కంటిన్యూగా ట్రోల్ చేయండి, మెసేజ్ పంపండి, ప్రతి తెలుగు వారి సత్తా చూపిద్దాం. ప్రత్యేక హోదా కావాలన్న ప్రతి ఒక్కరూ 7569441275 మీ నియోజకవర్గం మీ పేరు పెట్టి 100 మందిని చేర్చండి. చలో ఢిల్లీ అందాం, ప్రత్యేక హోదా తీసుకొద్దాం. చలో స్టీల్ ప్లాంట్ అందాం, అమ్మకుంటా ఆపుదాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్.